ఈ హుజూరాబాద్ లో పోటీ చేసే వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే బాగుంటుందని ఈ సగర్వంగా తెలియజేస్తున్నా. లేదంటే నీ కుమారుడి మీద కూడా జన్వాడ ఫామ్ హౌస్ ఆరోపణలున్నాయి, దమ్ముంటే ఆయన నిలబెట్టు, లేకపోతే మీ కుటుంబ సభ్యులంతా ఎవరైతే 6 అడుగుల అందగాడని చెప్పుకొని 60 రూపాయలు పెట్టుకొని పెట్రోల్ పోసుకుందనుకున్నటువంటి హరీష్ రావుకి 10 రూపాయలు దొరికినటువంటి హరీష్ రావు వచ్చి పోటీ చేసినా ఓకే, మేము స్వాగతిస్తాం. ఇవాళ హుజూరాబాద్ ప్రజల్లో ఆలోచించండి, దండుపేలం లాగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ తిరుగుతున్నారు, సంక్రాంతి పండుగ గంగిరెద్దులాగా తిరుగుతారు, జర్ర ఆలోచించాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పినట్టు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గురించి నేను మాట్లాడదలుచుకున్నా. రే పాడి కౌశిక్ రెడ్డి, సిగ్గు శరం ఉంటే నువ్వు నీ తండ్రిని గౌరవించుకునే వయసు, నీ తండ్రిని గౌరవించుకునేటువంటి వయసు లేదా? నీ తండ్రి వయసు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ దొరగారి చెంచాగిరి స్క్రిప్ట్ నుంచి అవుతున్నా, నీకు సిగ్గుందని నేను అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ పడినావు? మానుకోటలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వాదులను తరిమి కొడుతుంటే మానుకోటలో నువ్వు వచ్చి రాలేపిస్తున్నటువంటి దుర్మార్గుడు నువ్వు. ఇవాళ ఏం ముఖం పెట్టుకుని ఇక్కడ తిరుగుతున్నావు అని నేను అడుగుతున్నాను. అరే తండ్రిని గౌరవించుకోలేని, పెద్ద మనుషులు గౌరవించుకోలేని నువ్వు ఇవాళ ప్రజల్ని గౌరవిస్తావని నేను అడుగుతున్నాను. దయచేసి ఒక్క నిమిషం, నువ్వు గౌరవిస్తావని నేను అడుగుతున్నాను. తాగి పబ్బులలో గొడవలు చేసిన నువ్వు, తాగి బార్లలో గొడవలు చేసిన నువ్వు ఇవాళ రాజేంద్ర అన్న గారి గురించి విమర్శించే మోగతనం ఉందని నేను అడుగుతున్నాను. నిన్ను తంతరు యువత మొత్తం ఆపుతున్నాం, మేము యూత్ ఆపుతున్నాం. నిన్ను యూత్ వదిలిపెడితే పండబెట్టి తొక్కి కసరెల్ల తీస్తారనే విషయాన్ని గుర్తించుకోవాలి. నీ గురించి అడిగితే జీవిత రాజశేఖర్ చెప్తారు, నువ్వు పబ్బులలో తాగి, నువ్వు పబ్బులలో గొడవలు చేసి, పబ్బులలో నువ్వు నీ అంచర్లను మొత్తం కూడా గొడవ పెట్టుకున్నటువంటి జీవిత రాజశేఖర్లను అడిగితే నీ చరిత్ర చెప్తారు. నీవు అన్ఫిట్ క్యాండిడేట్ వి కుక్క నిలబెట్టా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లతాయి తప్ప నిన్ను చూసి ఎవడు ఓట్లేయడనే విషయాన్ని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. కేటీఆర్ గారు చిన్న దొరగారు చదివితే ఆయనతో కుమ్మక్కాయ్, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు బాయ్, ఇదేనా నీ సంస్కారం? మేము కూడా మాట్లాడతాం, అమ్మ కాంచి నువ్వు చేసుకున్న భార్య వరకు కూడా మాట్లాడలేస్తాం, కానీ మాకు సంస్కారం ఉంది. మేము సంస్కారం, మాకు బుద్ధున్న వాళ్ళం, నీలాగా బుద్ధి లేని వాళ్ళం కాదనే విషయాన్ని మరోసారి తెలియజేస్తున్నా. ఇంకో విషయం, పల్లా రాజశేఖరరెడ్డి గారు ఇక్కడ తిరుగుతున్నారు. పల్లా రాజశేఖరరెడ్డి గారిని నేను అడుగుతున్నాను, నీ వల్ల నీ గెలుపు వల్ల బోడ సునీల్ నాయక్ అనే సోదరుడు ఉద్యోగం రాదని మనో ఆవేదన గురై సూసైడ్ చేసుకుంటే ఒక్కనోడని పరామర్శించినవా? ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయలేదా? ఆ కుటుంబానికి ఇల్లునిస్తానని మోసం చేయలేదా అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ రాజ్యాంగం అంటే గౌరవం లేని వాళ్ళని, రాజ్యాంగం అంటే పట్టించుకోలేని వాళ్ళని చెల్ల ధర్మారెడ్డి అంటే ఈయన ఎస్సీలకు ఎస్టీలకు వ్యతిరేకం తీసుకొచ్చి ఇవాళ ఓట్లేయని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అండి! ఇవాళ రాసలీలలు, ఈ గంగుల కమలాకర్ ఈడ తిరుగుతుంటే మా ఆడతల్లు భయపడుతున్నారు, ఈయన ఎవరు రాసలీల మంత్రి అట, మమ్మల్ని కూడా ఏమంటాడు అని చెప్పేసి గంగుల కమలాకర్ చూసి భయపడుతున్నారు. అలాంటి దొంగల్ని దండుపాల బ్యాచ్లు నువ్వు ఇక్కడ తిప్పి ఏం సాధించాలనుకుంటున్నావో ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క మునగాడిలా మొగోడిలాగా పార్టీ మార్తే రిజైన్ చేసినటువంటి ఏడేళ్ల పొత్తుపరిచిన తెలంగాణలో ఏడేళ్లలో ఒకే ఒక్క మొనగాడు హుజూరాబాద్ బిడ్డ రాజీనామా చేసి పార్టీ మారిండే తప్ప నీలాగా చెంచగిరి చేసుకుని ఒక పార్టీలో ఎవడికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డని చెప్పుకోలేదు, ఎక్కడో పార్టీలో గెలిచి బీఫామ్ లో గెలిచినానికి మంత్రి పదవి ఇచ్చినటువంటి నీవు ఇవాళ ఆత్మగౌరవం అనే ఇంకేదో అని చెప్తున్నావు. ఇవాళ ఆత్మగౌరవం ప్రతీక మరో రూపం ఈటల రాజేంద్ర గారు, దయచేసి హుజూరాబాద్ బిడ్డలారా ఆలోచించాలి. మేము జైల్లో ఉన్నప్పుడు బెయిల్ పెట్టిండు, మా పెళ్లిలకు తన సొంత కడుకుల కంటే ఎక్కువ మా పెళ్లిలు చేసిండు, అలాంటి బిడ్డను మనం గౌరవించుకోవాలి. రేపు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రూపానికి ప్రతీక మరి ఈటల రాజేంద్ర గారిని గెలిపించుకుంటేనే ఒక్క విషయం ఆలోచించాలి. హరీష్ రావు కంటే హరీష్ రావు గారు పెద్ద పీకుడు గారు కాదు, ఇంకో గారిని పెద్ద మునగాడు కాదు, వాళ్ళకంటే గొప్ప వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న కాబట్టి 100,000 మెజార్టీ దాటించాలి. దానికోసం మేమంతా ఉస్మాన్ యూనివర్సిటీ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం, సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో వీడియో కింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.